నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద అభయహస్తం మిత్ర బృందం ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అభయహస్తం మిత్ర బృందం గౌరవ అధ్యక్షులు నంగనూరి సత్యనారాయణ, ఇటిక్యాల తాజా మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ మాట్లాడారు. వినాయకుడి అనుగ్రహంతో అందరూ బాగుండాలని, పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, అందులో భాగంగా అభయహస్త మిత్ర బృందం ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు మల్లేశంగౌడ్, ట్రెజరర్ దొంతుల సత్యనారాయణ, లయన్ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి శుభాకాంక్షలతో మా లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ, మా అభయస్త మిత్ర బృందం, మా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో, మా రాయికంటి చంద్రశేఖర్ గారు, ఇత్యాల సర్పంచ్ గారు ఆధ్వర్యంలో, దుద్దుల సత్యనారాయణ గారు, రాజేష్ గారు, శేఖర్ గారు మరియు విద్యేశ్వర్ గారు, రంగునూరు విజయ్ గారు, అమరావతి రమేష్ గారు, మల్లేశం గౌడ్ గారు, వీరందరం కలిసి ఇక్కడ మనము రాజేందర్ నగర్ నుంచి కలకత్తా మా తీసుకురావాలనే ఉద్దేశంతో పట్టి గణపతులు అక్కడికి 2000 విగ్రహాలను తెచ్చి సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర 2 డేస్ నుంచి పంచడం జరిగింది. మహాలక్ష్మి హిల్స్లో ఈరోజు బస్ స్టాండ్ చౌరస్తాలో మేము పూజా కిట్లతో సహా మా సొంత బ్యాగులు కూడా కొట్టించి జూట్ బ్యాగులలో పరిశుద్ధాన్ని కాపాడాలి, ప్లాస్టిక్ను వాడొద్దని, కవర్లలో ఇవ్వొద్దనే ఉద్దేశంతో జూట్ బ్యాగులలో కూడా వినాయకులను పంచడం జరిగింది. అభయస్థ బృందం ద్వారా ఎన్నో కార్యక్రమాలు మా చైర్మన్ శేఖర్ ద్వారా మంచి మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలా ఇటుకలలో కూడా వినాయకులు పంచడం జరిగింది. అయితే ఎవరైనా కష్టకాలంలో మాకు తెలియజేసినట్టయితే, ఇల్లు లేని నిరుపేదలు ఎవరైనా చనిపోతున్నట్టయితే మా నాచారం దగ్గర దాన సంస్కారాలే కానీ ఉండడానికి